నా పేరు సుంచిత్. నేను డైరెక్టర్ అండ్ రైటర్గా వర్క్ చేశాను చాలా మూవీస్కి, అండ్ సింగర్గా కొన్ని మూవీస్లో సాంగ్స్ పాడాను, అండ్ హీరోగా కూడా చాలా ఆడిషన్స్ అటెండ్ అయ్యాను. అయితే నేను 31వ తేదీ జనవరి నెలలో ప్రదీప్ యాంకర్ మీద బంజారా హిల్స్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందండి. సో నేను ఫిర్యాదులో ఏం మెన్షన్ చేశానంటే, ప్రదీప్ మచిరాజు అనే యాంకర్ గతంలో 2015-16 సంవత్సరాల్లో ఒక అమ్మాయిని హెరాస్ చేసిన కేసులో 2 రోజులు జైలుకు వెళ్ళాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉందండి నేను నా దగ్గర. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేను ప్రదీప్ యాంకర్ మీద కేసు పెట్టడం జరిగిందండి. సో అసలు కేసు ఎందుకు పెట్టాను అంటే, అకార్డింగ్ టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రూల్స్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రూల్స్, దేర్ ఇస్ వన్ రూల్ దట్ సేస్ దట్ ఒక వ్యక్తి జైలుకు వెళ్ళిన తర్వాత అతను లీడ్ రోల్ చేయడానికి వీల్లేదండి, ఒక మూవీలో హీరోగా యాక్ట్ చేయడానికి వీల్లేదు. సో ఈ సిబిఎఫ్సి రూల్స్కి వ్యతిరేకంగా యాంకర్ ప్రదీప్ మరియు డైరెక్టర్ మున్న ఇద్దరు కూడా ఈ రూల్స్కి వ్యతిరేకంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాని నిర్మిస్తున్నారండి. సో ఇదే విషయం నేను ఫిర్యాదులో మెన్షన్ చేశాను, అండ్ శ్రీనివాస్ అనే ఎస్ఐ గారు నా కంప్లైంట్ పిటిషన్ యాక్సెప్ట్ చేశారు, అండ్ పిటిషన్ నెంబర్ ఇచ్చారు నాకు 536 అనేది పిటిషన్ నెంబర్. సో నేను కంప్లైంట్ ఇచ్చిన తేదీ వచ్చేసి 31 జనవరి అండి. సో వాళ్ళు నాకు జస్ట్ పిటిషన్ ఐడి మాత్రమే ఇచ్చారు, వాళ్ళు విచారణ జరిపించి ఆ తర్వాత న్యాయ సలహా తీసుకొని ఎఫ్ఐఆర్ చేయాలో లేదో అని తెలియజేస్తామన్నారండి. ఈ కేసుని ఎస్ఐ రవిరాజు అనే అతను డీల్ చేస్తున్నారండి. ఇది యాక్చువల్గా చాలా వరకు చాలా సుదీర్ఘ కాలం పాటు పనిచేసినటువంటి సెన్సార్ బోర్డు సంబంధించిన మెంబర్ కూడా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఇది చాలా వరకు కూడా అసలు పరిగణలోకి తీసుకోవాల్సిన విషయమేమి కాదు. అసలు ఎందుకు ఆయన ఏ ఉద్దేశపూర్వకంగా ఈ కేసు ఆయన ప్రదీప్ అనే వ్యక్తి మీద పెట్టారో అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఓన్లీ వ్యక్తిగత గ్లడ్జ్ పెట్టుకుని మాత్రమే ఇటువంటి కేసులు పెట్టేది, ఇటువంటి కేసు పెట్టి అతన్ని ఒక ఇబ్బందికరానికి గురి చేద్దామనే ఉద్దేశం అని చెప్పేసి అని అంటున్నారు. మరి అసలు మీ ఉద్దేశం ఏంటి? సో ప్రదీప్కి నాకు ఎటువంటి వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవండి. నేను ఒక కో యాంకర్ నేను నేను గతంలో 2014-15-16 ఇయర్స్లో నేను ఛానల్లో వచ్చే అనే ప్రోగ్రాంలో నేను యాంకర్గా చేశాను. ప్రదీప్ నా కో యాంకర్, అండ్ వర్షిణి అండ్ రష్మి అండ్ యాంకర్ హేమంత్ వీళ్ళతో కూడా నేను చేశానండి, కో యాంకర్స్ వీళ్ళందరూ. సో వీళ్ళందరితో కొన్ని ఎపిసోడ్స్ చేశాను నేను డీలో, ఆల్మోస్ట్ ఒక 14-15 ఎపిసోడ్స్ చేశాను నేను యాంకర్గా. సో అయితే ఏమైంది అంటే, నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని కూడా నేను కొన్ని మూవీస్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా వచ్చేసి నేను రంగస్థల మూవీలో యాక్ట్ చేశానండి, అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో కూడా యాక్ట్ చేశాను. సో కొన్ని కారణాల వల్ల ఫైనల్ ఎడిట్లో నా సీన్స్ కట్ చేయడం జరిగింది. సో నాకు రావాల్సిన రిమిషన్ నాకు వచ్చింది, అండ్ ప్రదీప్ మీద నాకు ఎటువంటి గ్రడ్జ్ లేదండి. ప్రదీప్ ఒకప్పుడు నాకు మంచి స్నేహితుడు, అండ్ కొంతమంది అంటున్నారు నేను ప్రదీప్ మీద అంటే ఒక ప్రదీప్ అనే అతను ఒక ఫేమస్ యాంకర్ అని అందరికీ తెలుసు. సో ఇట్లా ఒక సెలబ్రిటీ మీద కంప్లైంట్ చేస్తే మనకు పాపులారిటీ వస్తుంది అని చెప్పేసి ఒక చీప్ పబ్లిసిటీ టైప్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది యూట్యూబ్లో నేను చూశానండి వీడియోస్కి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. సో మీ అందరికీ తెలుసు ఒక ప్రదీప్ అరౌండ్ 2014 నుంచి యాంకర్గా వర్క్ చేస్తున్నాడు బుల్లితెరలో. ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్లో ప్రోగ్రామ్స్ చేశాడు సో ఆ ప్రోగ్రామ్ మీద కూడా కొన్ని ఇష్యూస్ అయినాయి. సో ఆ ప్రోగ్రాంలో యాంకర్ సుమ మరియు యాంకర్ ప్రదీప్ ఇద్దరు కూడా యాంకరింగ్ చేశారు. సో ఆ ప్రోగ్రామ్కి ఒక ఎపిసోడ్కి ఒక అరౌండ్ 5-10 గర్ల్స్ని ఇన్వైట్ చేసేసి సో వాళ్ళతో ముచ్చట్లు పెట్టేసి ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళను కొన్ని క్వశ్చన్స్ ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగేసి అలా అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి కూడా కొన్ని రూమర్స్ వచ్చాయండి. యాక్చువల్గా ఒక జైలుకి వచ్చినటువంటి వ్యక్తి ఒక హీరోగా చేయకూడదని మీరు ఎలాగో నిర్ధారించగలరు? అంటే మీరు ఓన్లీ ఒకప్పుడు మంచి ఫ్రెండ్ అని మీరు చెప్తున్నారు, ఇప్పుడు మీకు ఆయనకు ఒక విభేదాలు వచ్చిండొచ్చు, ఎవరు పట్టించుకునే విధంగా మానవ సంఘాలు మానవ హక్కులు కానివ్వండి, వీళ్ళందరూ కొంతమంది సమాజంలో కొంతమంది సోషల్ యాక్టివిటీస్ ఉంటున్నారు, వాళ్ళెవరు పట్టించుకునే విధంగా మీరు మాత్రం ప్రత్యేకంగా పట్టించుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇది పర్సనల్ గ్రడ్జ్ అనుకోవచ్చు? పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదండి. సో యాంకర్ ప్రదీప్తో నేను చాలాసార్లు బయటికి కూడా వెళ్ళానండి, అతని కారులో వెళ్ళాను,
అతను చాలాసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో దొరికాడు పోలీసులకి. అతని మీద చాలా కేసులు ఉన్నాయి, బంజారా హిల్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, అండ్ ఒక అమ్మాయిని హెరాస్మెంట్ చేసిన కేసు కూడా ఉంది అతని మీద. సో ఇదే కేసులో అతను టూ డేస్ జైలుకి వెళ్ళాడండి. సో ఇది బేస్ చేసుకొని అతని మీద, మీ దగ్గర ఆధారం ఉందా? ఆధారం లేదండి, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇన్ఫర్మేషన్ అంటే ఇదే ఇన్ఫర్మేషన్ ఓన్లీ, మీరు అంటే మీరు విన్నదైన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పేపర్ చెప్పాడు. ప్రదీప్ చెప్పడం కాదు, మీ దగ్గర పేపర్ రూపంలో కానీ ఫోన్ రూపంలో కానీ డాక్యుమెంటేషన్ రూపంలో ఏదైనా ఉందా? ఏమో రికార్డింగ్ రూపంలో ఏమైనా ఉందా? రికార్డింగ్ రూపంలో కూడా ఏం లేదు. ప్రదీప్ నాతో చెప్పాడండి డైరెక్ట్ ఫోన్లో. నాకు తెలుసు ప్రదీప్ నా స్నేహితుడు కాబట్టి అతను జైలుకి వెళ్ళిన విషయం నాకు తెలుసు. సో ఒక ప్రోగ్రామ్ మన అంటే ఒకప్పుడు ఒక మంచి స్నేహితుడిగా ఉన్నారు కాబట్టి ప్రతి విషయం నేను ఒక స్నేహితుడితో షేర్ చేసుకుంటే నాలో కొంత భారం దించుకోవచ్చనే ఉద్దేశంతో మీకు అతను చెప్పడం జరిగింది నిజాలు. ఆ నిజాలను ఇప్పుడు బయటపడడం ఎంతవరకు సమంజసం అంటారు మీరు? నేను అంటే అది నేను నిజమే చెప్తున్నాను, నేను అతని మీద లేనిపోని ఏమి అబద్ధాలు ఏమి చెప్పడం లేదు. ఇప్పుడు అటువంటి పర్సనల్ విషయాలని ఇప్పుడు బయటపెట్టడాన్ని ఎంతవరకు సమర్థిస్తారు కొంత అని మీరు అనుకుంటున్నారు? నేను అంటే నేను అతని పర్సనల్ విషయాలు చెప్తున్నాను అంటున్నారు. ఒక ప్రోగ్రామ్ చేశాను నేను, దానికి యాంకర్ ప్రదీప్, నేను గెస్ట్ని, నేను హీరోగా ఇంటర్వ్యూ ఇచ్చాను. సో నేను ఆ ఇంటర్వ్యూలోనే చెప్పేశాను డైరెక్ట్ ప్రదీప్ గారి గురించి, ప్రదీప్ గారు ఏమేం చేశాడో, ఏ అమ్మాయితో ఎక్కడెక్కడ తిరిగాడో, ఏమేమి కేసులలో ఇరుక్కున్నాడో అవన్నీ ఆ ప్రోగ్రాంలో మెన్షన్ చేశాను. ప్రోగ్రామ్ వస్తుందని అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ చేశాను, నేను హీరోగా చేశాను, అండ్ నేను ప్రీవియస్గా ఏమేమి మూవీస్లో వర్క్ చేశానో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చాను నేను. సో అతను నేను డైరెక్ట్గా చెప్పేశాను అతని ముందే, ఎటువంటి మొహమాటం లేకుండా ఓపెన్గా చెప్పేశాను పబ్లిక్లో. సో అతను ఏమైతే మిస్టేక్స్ చేశాడో అవి చెప్పేశాను నేను అతనికి ముందే. సో ఇది అంటే అతని పర్సనల్ విషయాలు నేను మీడియా వాళ్ళకు ఇట్లా ప్రజానికానికి తెలియజేస్తున్నాను అంటున్నారు. సో నేను చెప్పేవి నిజాలే. అయితే ఈరోజు నాకు ఆఫ్టర్నూన్ ఒక కాల్ వచ్చిందండి, ఒక యూట్యూబ్ ఛానల్, సమ్ ఎక్స్ యూట్యూబ్ ఛానల్, వాళ్ళు నాకు నేమ్ చెప్పలేదు, ఫోన్ చేసి ఇట్లా ప్రదీప్ మీద కంప్లైంట్ ఇచ్చారంట కదా అని చెప్పేసి అన్నారు. అవును నేనే ఇచ్చాను అని చెప్పేసి అన్నాను. సో మీరేదో నిన్న కంప్లైంట్ ఇచ్చారంట, ఏదో ఫేక్ న్యూస్ ఇచ్చారంట అని చెప్తున్నారండి. సరే మీ నేను ఫేక్ న్యూస్ ఇచ్చానని చెప్తున్నారు కదా, మీ మీడియా ఛానల్ నేమ్ చెప్పండి, మీ ఫోన్ నెంబర్, మీ నేమ్ ఇవ్వండి, మీ మీద కంప్లైంట్ పెడతాను నేను. నేను ఫేక్ న్యూస్ ఇచ్చానని చెప్తున్నారు కదా, మీ మీద కంప్లైంట్ పెడతాను, ఫోన్ మీ నేమ్ చెప్పండి అంటే వెంటనే ఫోన్ కట్ చేశారండి అతను. అంటే మీ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, మా దగ్గర నీ ఒళ్ళు మాత్రం ఐ విట్నెస్ మాత్రం అని చెప్పేసి మీరు అంటున్నారు. పోలీసు వారు కూడా ఎటువంటి ఆధారం లేకుండా కేసుని ఎలాగా ఆమోదించారు? అంటే వాళ్ళు ఫస్ట్ ఎవరైనా కేసు పెట్టచ్చండి. సో ఫస్ట్ ఇంకా ఆధారం లేకుండా పెట్టడం కుదరదు కదా. ఆధారం లేకుండా పెట్టడం కుదరదు, మనం ఒక స్టేట్మెంట్ అనేది ఇవ్వచ్చు, మనం ఒక రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇవ్వచ్చు కంప్లైంట్లో. స్టేట్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదండి. సో జస్ట్ పిటిషన్ మాత్రం యాక్సెప్ట్ చేశారు. పిటిషన్ నెంబర్ వచ్చేసి 536 అండి, 31/1/2020. సో ఈరోజు పిటిషన్ యాక్సెప్ట్ చేశారు. అండ్ అదే రోజు నేను ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో, బంజారా హిల్ పోలీస్ స్టేషన్లో ఉన్నానో ఆ రోజు పేపర్ రిపోర్టర్ అండ్ రిపోర్టర్ ఇద్దరు కూడా ఉన్నారు. సో ఇద్దరు కూడా నా ఫొటోస్ తీసుకున్నారు అండ్ కంప్లైంట్ కాపీస్ కూడా తీసుకున్నారు, పిటిషన్ నెంబర్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ ఫిబ్రవరి 2020 రోజు 3 పత్రికల్లో కూడా నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో ఆ వార్త మొత్తం పూర్తిగా ప్రచురించడం జరిగిందండి. సో ఆ ప్రచురించారు. ఆ న్యూస్ చూసిన తర్వాతనే ఈ మన ప్రెస్ వాళ్ళు నాకు మార్నింగ్ అరౌండ్ 9:00 నుంచి కాల్ చేస్తున్నారండి. నిన్న ఫస్ట్ కాల్స్ వచ్చాయి. సో వాళ్ళకి నేను ఓయో ఇచ్చేసాను, వాళ్ళకి వాయిస్ ఇచ్చాను. దాని తర్వాత న్యూస్ పబ్లిష్ అవ్వడంతోనే నాకు ఇదంతా పక్కన పెడితే, ఇదంతా కాకుండా అసలు ఇప్పటి వరకు కూడా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు హీరోగా నటించలేదని మీరు రుజువు చేయగలుగుతారా? అంటే ఎవరు లేరా? ఒకటి చెప్తానండి. సో సాధారణంగా ఒక డైరెక్టర్స్కి సిబిఎఫ్సి రూల్స్ ఎలా ఉంటాయో తెలుసండి ఒక డైరెక్టర్కి, కానీ ఒక హీరోకి తెలియవండి. హీరోకి హీరోకి తెలియడం నా క్వశ్చన్ అది కాదు సార్. నేను అనేది ఏంటంటే ఇప్పటి వరకు కూడా బాలీవుడ్లో కానివ్వండి, కోలీవుడ్లో కానివ్వండి, టాలీవుడ్లో కానివ్వండి, ఎవరూ లేరా అంటే జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి. అయితే ఈ సిబిఎఫ్సి రూల్స్ అనేవి ఎలా ఉంటుందంటే అది ఏరియా వైడ్గా ఉంటాయండి రూల్స్. ఇప్పుడు మన బాలీవుడ్లో డిఫరెంట్గా ఉంటాయి సిబిఎఫ్సి రూల్స్, టాలీవుడ్లో డిఫరెంట్గా ఉంటాయి సిబిఎఫ్సి రూల్స్, మనం యూఎస్ఏ కన్సిడర్ చేసుకుంటే అక్కడ వేరే ఉంటాయి సిబిఎఫ్సి రూల్స్. సో అలా ఏరియా వైజ్ ఉంటాయండి సిబిఎఫ్సి రూల్స్ అనేవి. మనము ఒక ఇండియాలో ఉంటున్నాము అండ్ హైదరాబాద్ మనం అందరం భారతీయులం అండ్ మనం భారతీయ సంస్కృతిని ఫాలో అవుతాం. సో మన దగ్గర సిబిఎఫ్సి రూల్స్ అనేవి కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయండి.
Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.